లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఫస్ట్ టైం నేను యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంది ఈ సినిమా. ఈ సినిమా యాక్చువల్లీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నేనంటూ చేస్తే నేను నేర్చుకోలేదు నేర్చుకోలేదు ఈ సినిమా నేర్చుకున్నాను. తెలుసో తెలియకుండా బీ వెరీ లక్కీ, ఒక చాలా గ్రేట్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం ఎప్పుడు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ మీ కెరీర్. బట్ ఒకవేళ నేనంటూ ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అని నేను నేర్చుకుంది ఈ సినిమా. బికాజ్ వన్స్ అగైన్ ఒక యాక్టర్ డైరెక్ట్ చేసే సినిమా కదా, ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ మారిపోతుంది. మీరు ఓహో ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అనే అండర్స్టాండింగ్ చాలా ఈ సినిమా నేను నేర్చుకున్నాను. చేస్తానా తెలీదు బట్ నేర్చుకుందాం మాత్రం మాక్సిమం ఈ సినిమా. లేదండి యాక్చువల్గా 9వ సినిమా ఉంది, 9వ బేసిక్లీ అండి. నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ట్రై చేసినా ప్రయత్నించిన చూడగలిగిన మేనర్లు అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనో చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాష, నేను మాట్లాడగలిగే భాష, మళ్ళీ కన్నడ మళ్ళీ మనం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా అని. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊర్లో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీదే చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు నేను చేయలేదు, మానగంతరాలు నేను సినిమాలే చేయాలి, మైకి వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నాను అన్నారు, నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలు కనిపించేవాడే కాదు. తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ తెగాడేసేది, నేను అనుకుంటే ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లూర్జున్కి వెళ్ళి బన్యానికి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది ఇండానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్దు నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే నెవర్ ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు వెళ్ళారు, యాడమ్ మేషన్నా మానగరం అన్న ఇంక్లూడింగ్ మైకిల్, దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుష్ అన్నతో క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. ముందు నాకు రాక్ ఏం కాదు, ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ కాంట్రిబ్యూట్ ఇనఫ్, బట్ దిస్ ఫిల్మ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాని నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ని అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీరు సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చాలా ర్యార్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఐ బిలీవ్. అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమీ చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్కోర్స్ ఆయన 50వ సినిమా అనేసరికి ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటన్న ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్గా దీనికి ఈ క్యారెక్టర్కి ఉండే వెయిటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్గా ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ అన్న స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్, ఆయన 50th ఫిల్మ్, ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గెట్. ఆయన నాకు సింపుల్గా నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్సు ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి నేను చేస్తున్నాను. నేను జనరల్ గానే ప్రతి సినిమాకి నేను జనరల్ గానే ఉండి దానికి ఎప్పుడు అది ఎందుకంటే నా షోల్డర్లు పెద్దయింది. సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు, సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, లేదా టైట్ గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను జనరల్ గా ఇప్పేస్తాను, అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నన్నే నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అనేది నేను చెప్పాను ఫస్ట్ డే నాకు 20-30 మీరు ఈ సినిమా పరంగా అదే నేను
నేను రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఇన్ ఈ సో మెనీ ఇయర్స్ ఫిల్మ్ ఐ హ్యావ్ లెర్న్ దట్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ జస్ట్ అబౌట్ రూల్ బుక్ అని కొన్ని కొన్ని సినిమాలు సినిమా కోసం అంటే నేను నాకు ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు అ ఫ్యూ యాక్టర్స్ ఇన్ మై గ్రోయింగ్ ఇయర్స్ బికాస్ వీళ్ళందరూ నీ వల్ల కాదు నువ్వు హీరో అవుతావు అనే దగ్గర నుంచి ఇటు కదా హీరో అంటే అనే స్థాయికి ఎదిగిన హీరో అందరూ నాకు ఇష్టం ఎందుకంటే నేను వాళ్ళకి రిలేట్ అవుతా ఎందుకో తెలుసో తెలియకుండా నేను మొదలుపెట్టిన ఎప్పుడు కూడా నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ లేదు అంటే ఏంటి బట్ ఐ వాంటెడ్ టు ఫైట్ అండ్ గెట్ బెటర్ సో నేను ఎవరన్నా ఇలాంటి యాక్టర్స్ నేను చూసాను ఇప్పుడు ఇది కూడా ఎందుకు వస్తున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ కాదు మైక్ సో నాకు అలాంటి యాక్టర్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే దే సర్వ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ దట్ ఐ కెన్ అచీవ్ సో అలాంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాకు ఎప్పుడు దర్శన్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అప్ టిల్ టుడే మీరు ఒకసారి ఆలోచన చూడండి గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో అవెంజర్స్ డైరెక్టర్స్ చేసిన సినిమాలో క్రిస్ ఎవాన్స్ రయాన్ గాస్లింగ్ మై సెక్సీ తమిళ్ అని అంటున్నారు ఇప్పుడు నా కోరిక ఏదో రోజు ఇలాంటి సినిమాలో మై సెక్సీ తెలుగుడా అన్నది ఉంది నాకు యూనో టుడే ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ ఐ వర్క్ ఇన్ ధనుష్ డైరెక్టోరియల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సీజన్ త్రీ విత్ రాజన్ డీకే అండ్ డూయింగ్ సంథింగ్ బిగర్ సో నేను ఇది ఎప్పుడు గత నేను లాంగ్ టర్మ్ లోనే ప్లాన్ చేసానండి ఫస్ట్ ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడు ఇది ఏం చేస్తున్నాడు వర్కౌట్ అవుతుందో లేదా ఉండొచ్చు టక్కని తెలియజేస్తే 20 ఏళ్ళ తర్వాత ఏంటి ఇలాంటి ఒక ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ తో ఇలాంటి కాంటెంట్ లో చేయగలుగుతున్నాను ఉంటుంది దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ మై అజెండా ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ మూవ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ మీ హీరో విలన్నా ఏంటో అవన్నీ పక్కన పెడితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ హోమ్ క్యారెక్టర్స్ నా కెరియర్ గుర్తులు పోయే క్యారెక్టర్ వద్దు నాకు తెలిసి చాలా పేరు వస్తుంది ఎందుకంటే మొత్తం ఆయన చేయించాడు సో నా ఒరిజినాలిటీ దీంట్లో 20% ఉంటుంది నాకే కదా అన్న యాక్టర్స్కి హీస్ అ వెరీ స్పెసిఫిక్ డైరెక్టర్ హూ యాక్ట్స్ ఇన్ షోస్ ఏ లెవెల్ అంటే ఈ బ్లింక్ 2 సార్లు కొట్టి తిరిగి అంటే అంతే ఉంటుంది ఇది ఒక ఎక్స్ట్రా బ్లింక్ కొట్టిన ప్రాబ్లమే ఆ లేడీకి వచ్చిన ప్రాబ్లమ్ ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఎమోషనల్ యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి యాక్షన్ క్యారెక్టర్ ఉంటుంది బాగా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది I think one of my funniest characters on camera serious and he is serious and funny one. So hence I think it's very exciting trailer chustunte meeku anta oka family laga portrait avutundi ante adi family laga ala kaapunna malli inkoka aspect lo kuda alagindi ante mee Dhanush garu chaala deeyadam chinna appudu nunchi emanna ani rakrakkal ento oka flashback undalo ani matra emanna nenu chaala enanandi idu chachipothada badukuntada idu villanna chinna appudu dorkeda anni questions adigaru నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమాత్రం కథ గురించి ఏం చెప్పొద్దు బట్ ఫ్యాక్ట్ ఆయన పెద్దన్న నేను 2వడు 3వడు కాళిదాస్ 4వ చెల్లి ఇదే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ గురించే కదా వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ గో త్రూ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఈ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అందరికీ ఉంటుంది మీరు చూడండి ఆల్రెడీ మీకు టీజర్లోనే చూపించున్నారు కదా అందరూ పాటే ఉంటుంది మీరు చూడండి మీకు చాలా స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్త ఫిల్మ్ ఉంటుంది మీరు అట్ ఎవ్రీ పాయింట్ ఏం గెస్ట్ చేస్తారో అది మీకు క్రాక్ అవుతుంది సినిమా అండ్ ఇది ఒక క్యారెక్టర్ మీద పర్యటక సినిమానే కాదు మీకు ఎస్జే సూర్య గారికి ఆయన క్యారెక్టర్ కథ ఉంటుంది అటు మీకు సెల్వరాఘవన్ గారికి ఆయన క్యారెక్టర్ కూడా క్రాక్ ఉంటుంది సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ ఆల్ ద స్టోరీస్ ఫౌండ్ టుగెదర్ సో మీకు చాలా టఫ్ ఫిల్మ్ అండి తీయడం అండ్ తీయడం కూడా నాకు తెలిసి మేము ఈ సినిమా మొత్తం ఒక 90 రోజులు చేసాం ఈ సినిమా 90 రోజులు చేసిన చాలా నేను ఒక 77 డేస్ షూట్ చేశాను అంటే అదొక వన్ ఆఫ్ మై టఫెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇది అంటే నేను ఇదేం అనుకునే రేంజ్కి నేను ఒకరోజు సాంగ్ షూట్ టైంలో అయితే నాకు బ్రీదింగ్ ఆగిపోయి తలకి తిరిగి పడిపోయిన ఆల్మోస్ట్ నేను బట్ నేను సేఫ్ అయ్యా కాళిదాసే ఒకరోజు కంప్లీట్ నాకౌట్ మేము మోస్ట్ పెరిగాం యాక్షన్ సీక్వెన్స్ నాకు ఒకటి ఇంజరీ అండి షోల్డర్ ఇంజరీ ఒకసేమ్ బ్లాక్అవుట్ అయిపోయింది అక్కడ మొత్తం స్మోక్ ఫైర్ ఇంకా బ్రీదింగ్ గీదింగ్ లేక నాకు అసలే సైనస్ బ్రీదింగ్ సిస్టమ్ మొత్తం నాకు నాకు భయం వేస్తుంది ఒకసారి నేను అంబులెన్స్ దగ్గర పిలుస్తాను రే అంబులెన్స్ దగ్గర నాకు భయం వేస్తుంది మీరు ఉండని చెప్పి పక్కలో 5-10 నిమిషాలు పడుకుని ఓకే అనుకుని మళ్ళీ వచ్చా సో ఇట్ ఈస్ అ టఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ఫిల్మ్ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను స్క్రీన్లో ట్యాన్ చేసింది ఈ సినిమాలో సెట్ కలిగిన కాదు ఎక్కువ బాగా తెల్ల కనిపిస్తున్నారు ఇంకా మస్తి పూసేవారు క్యారెక్టర్ కనిపించాలని నేను సెట్కి వెళ్తూ వెళ్తూ మొత్తం గ్రీస్ గీజ్ అది పూసుకుని లోపలికి వెళ్తూ వచ్చి కింద మట్టి ఉంటే మెట్టి తీసి మీద కూడిస్తున్నాను కొట్టు నా రెడీ అనుకుని వెళ్ళేవాళ్ళం సో ఈ టైప్ మెంటల్లో చేసిన సినిమా అండి సో ఇమాజిన్ ఒక 77 డేస్ ఒక 90 డేస్ ఒకే సెట్లో ఒక 15-20 కిలోమీటర్లు సెట్ వేసి అందరూ రోజు మార్నింగ్ అక్కడ వెళ్ళి అసెంబ్లీ అవుతాం ఈ సెట్లోనే వేరే వేరే లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది అమ్మో ఇది వేరే ఎక్స్పీరియన్స్ అండి అది ఒక ఇట్స్ వెరీ టఫ్ అండ్ దర్శన కూడా డైరెక్టర్ ఈజ్ వెరీ టఫ్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ డైరెక్టర్ టు వర్క్ సో అండ్ ఐ ఎంజాయ్డ్ నాకు చాలా నచ్చింది నాకు ఇంతకుముందు కెరియర్లో ఇది రాజ్దీప్ గారితో ఫీల్ అయ్యా కృష్ణవంశీ గారితో ఫీల్ అయ్యా దేవగడ్డతో ఫీల్ అయ్యా
ఐ యూ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ అండ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ దిస్ సే. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అతను షార్ట్లో ఏదో కొత్తగా చెప్తున్నాడు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక యాక్టర్గా మీరు చూసారంటే, ఒక నటుడుగా నేను ఒక క్యారెక్టర్ నాకు చెప్పి ఒక డైరెక్టర్ దీనికి నాకు రెఫరెన్స్ ధనుష్ గారు యాక్టింగ్ చేసి చూపించి నాకు చెప్తున్నాం. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ని ఎలా చూశాను, ఇప్పుడు ధనుష్ని యాక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, ఈ మాత్రం థాట్ ప్రాసెస్ నేను అర్థం చేసుకోగలిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ద రీజన్ ఐ వాల్యూ ఇట్ అబౌట్ నేను ఈ ఒక ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ కాదని ఉంటే దీనికి తమిళంలో నాకు యాక్చువల్గా ఆయన చెప్పడమే ఫస్ట్ నాకే చెప్పారు అండి. బట్ దాని తర్వాత ఈ వాజ్ లైక్ యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా చేసి నేను బాగా ధనుష్ అన్న లిటరలీ ట్రైలర్ మీద ధనుష్ అన్న క్యారెక్టర్ మీరు ఇప్పుడు చెప్తుంటే సేదు అన్నకు బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది, లేదా ముందు నాకు స్ట్రైక్ అవ్వాలా. బట్ ధనుష్ అన్నకి తమ్ముడు సేదు అన్న సెట్ అవ్వదు కదా, పక్కన పెడితే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గా దిస్ ఇస్ ఎ వెరీ ధనుష్ అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీరు అంటుంటే అవును సేదు అన్న కూడా బాగా చేస్తుంటారు అని చెప్తాను, అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళు బాగా చేస్తుంటారు. నాకైతే రావడం యాజ్ ఇట్ ఇస్ ఈజ్ లైక్ క్యాప్టెన్ మీరు షూటింగ్ కూడా చేసి నాకు ఎందుకు మీరే అనిపించారు ఆస్క్ యూ, మీరు కాదంటే బయట వెళ్ళదు అనుకుంటే చెప్పారు. మాకు ఈ సినిమా వరకు అండి ఎవ్రీబడి వాస్ ప్లేయింగ్ ఆన్ ఓన్లీ ధనుష్ అన్నా స్క్యూడ్. అంటే కొన్ని కొన్నిసార్లు ఒక డైరెక్టర్ అంత స్పెసిఫిక్ గా నాకు ఇదే కావాలి, ప్రతి విషయం మీరు కెమెరా అన్నా సెట్ అన్నా మూమెంట్ అన్నా చాలా స్పెసిఫిక్ గా నాకు ఇలాగే కావాలనుకుని ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో లెట్ మీ ఆర్ అపర్ణ ఆర్ ఎవ్రీబడి మేము ప్రతిసారి డైరెక్ట్ మాకు అండ్ యూ షూటింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు ఒక సాంగ్ లో మాంటాజ్ షాట్ ఉంటుంది, మేము మూసుకుని నడుచుకుంటే వెళ్ళాలి. మీకు చూడడానికి సింపుల్ మాంటాజ్ షాట్, మేము ఆ ట్వైలైట్ మాక్సిమం 9 మినిట్స్ షాట్ చేయాలి. ఈ ఫ్లేయర్ లో కిందంతా తడి, పక్కనేమో బట్టలు తింటున్నారు, ఒక 7 షాట్లు చేసినాం, ఎప్పుడు ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు. సో మాకు అంత ఆలోచించే టైమే లేదు. బట్ షార్ట్ అయిపోయాక యాజ్ అ టీమ్ వి ఆల్ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అంటే ఏంటి, మాకు టెంట్ ఉండేది, ధనుష్ అన్న కానీ నేను కానీ యాక్టర్స్ అందరూ కానీ అట్లే చిల్ అయ్యేవాళ్ళం. సో మాకు ఆ పరంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ ఒక యాక్టర్స్ గివ్ అండ్ టేక్ మాకు అక్కడ డిస్కస్ చేసే అంత టైం లేదు. ఇట్ వాజ్ ఎ వెరీ స్పెసిఫిక్, వ్యూఆర్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అస్. ఇది చేయాలనుకుని వెళ్ళిన ఒక మన తమిళ ఆడే లాంచ్లో మీరు మాట్లాడారు, అంటే మీరు ఈ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ చేస్తానంటే అడ్రస్ వేరే క్యారెక్టర్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ అంటే అంత స్వభావం ఉందంటే విననిజం ఉందా లేదా? బేసిక్లీ అండి ఇప్పుడు ఆనెస్ట్లీ నన్ను అడిగితే నాకు ఈ క్యారెక్టర్ తప్ప ఎవరిని అడిగినా, ఈ సినిమాలో ఎవరిని అడిగినా వాళ్ళు నా క్యారెక్టర్ జోక్ కూడా కదా, అందరూ ఎవరిని అడిగినా వాళ్ళే చెప్తారు బెస్ట్ క్యారెక్టర్ ఇప్పుడుందని. బట్ ఇది కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ చేయాలంటే నేను ఎస్జే గారిని ఎందుకన్నానంటే దాంట్లోని ఆయన ఒక స్టైల్ పర్ఫార్మెన్స్ ఉందండి. అది మామూలు ఒక సీన్ని మనం చేయడానికి ఆయన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన చాలా యూనిక్గా ఆయన పర్సనల్ బాడీ లాంగ్వేజ్ చేస్తున్నాడు. ధనుష్ నా క్యారెక్టర్ రాసేటప్పుడే ఆయన బాడీ లాంగ్వేజ్లోనే రాశాడు, మాకు నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్జే సూర్యలో యాక్ట్ చేసుకుంటూ చెప్పాడు ఆయన. సో నాకు చాలా యూనిక్గా కనిపించింది. సో నేను ఒక యాక్టర్ చూసినప్పుడు ఇలాంటివి నేను చేసింది లేదు, మేబీ ఇట్స్ యూనిక్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడెంట్ హావ్ డన్ ఇట్ బికాస్ ఐ నెవర్ వాంట్ టు ప్లే సచ్ ఎక్స్ట్రీమ్లీ డార్క్ క్యారెక్టర్. నాకు మరీ అంత డార్క్ క్యారెక్టర్స్ మా అంత విలనిజం ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేయడం నాకు కొంచెం ఐఎమ్ పర్సనలీ నాట్ కంఫర్టబుల్. అంటే నాకు అంత నెగిటివ్ క్యారెక్టర్ నాకు ప్లే చేయడం నచ్చదు, చూడడం ఓకే. నేను మొన్న కూడా ఎవరో అదిగినప్పుడు చెప్పాను మాస్టర్లో సేదు ఉన్న క్యారెక్టర్ ఉంది, ఐ ఎంజాయ్ వాచింగ్ యూ, బట్ ఇఫ్ ఆస్క్ మీ టు డూ ఇట్ అండ్ చిన్నపిల్లల్ని చంపేస్తున్నాడు అవన్నీ నాకు కొంచెం పర్సనల్గా ఐ కాంట్, నేను బాగా అప్సెట్ అయిపోతాను చూసుకున్నానంటే. సో ఐ వుడెంట్ ఇదండి. అవును నేను చాలా అప్సెట్ అయ్యాను, నేను గెలిచాను కూడా చేసేటప్పుడు ఏడు సార్ నువ్వు యాక్టర్వి. బట్ ఆ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే నాతో పాటు నాకు ముందు ఆల్రెడీ 3 ఇయర్స్ అగో 2 ఇయర్స్ అగో నాని నిఖిల్ వీళ్ళందరూ వచ్చేసారు నాతో పాటు కదా 2 సంవత్సరాలు 4 మంది వస్తున్నారు, హౌ విల్ ఐ స్టాండ్ అవుట్ అన్నప్పుడు ఓకే నాకు ఆ టైంలో అదే నాకు లక్కీగా తమిళ్లో రెఫరెన్స్ పాయింట్ ఆ టైంలో ఒక అరిందు మరియాము లో ఆర్యా అనే ఒక యాక్టర్ వచ్చాడు, పుదుపేటలో ధనుషన్న చేసింది సార్, ఓకే ఇలా మనం ఏమన్నా ట్రై చేస్తే యూనిక్ ఆడియన్స్ మైండ్ వీళ్ళు నా మైండ్ రిజిస్టర్ అయ్యారంటే నాలాంటి చాలా మంది ఆడియన్స్ మైండ్ నేను రిజిస్టర్ అవుతాను. అప్పుడు నాకు ప్రస్థానంలో వర్కౌట్ అవుతుంది. నేను ప్రస్థానం చేసేటప్పుడు నేను హీరోయిన్ వీలే చేశాను, అందులో 2 సీన్ల దగ్గర నేను చాలా ఇన్ఫాక్ట్ మీరు ఆ సినిమాలో యాక్చువల్ కాంటెంట్ ఈ క్యారెక్టర్ అమ్మాయిని రేప్ చేసినట్టు ఉంటుంది, నేనైతే ఒప్పుకోను, నేనైతే ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోను, దట్స్ వై దే వుడ్ హావ్ చేంజ్డ్ ఇట్ ఇంటు డగ్గో వర్డ్స్ అలోన్.
పర్సనలీ ఐ కాంట్ డూ అ ఫ్యూ ఐమ్ నాట్ ఓకే విత్ సీయింగ్ మై సెల్ఫ్ డూ అ ఫ్యూ థింగ్స్ అండ్ వెరీ అగేన్స్ దోస్ థింగ్స్ అగేన్ టు సీ అది యాక్టర్గా మీరు తప్పు అనుకోవచ్చు బట్ నేను పర్సనల్గా ఐ డోంట్ లైక్ ఇట్ సో నేను ప్రస్తావనలో మీరు అక్కని భావన చంపే సీన్ దగ్గర కూడా నేను ఆ రోజు మొత్తం డిప్రెషన్కి వెళ్ళాను మీరేంటి మరి ఐ కుడెంట్ సో ఇట్ జస్ట్ ఎన్ యాక్టర్ గోయింగ్ టు ఇట్ మీరు అందరూ ఇష్టం పడింది ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఫస్ట్ అదే ఉద్దేశం అండి అది పడతదనే ఉద్దేశంలో చేసింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ పర్సనలీ ఎంజాయ్ ఇట్ సో వుడ్ ఐ అగైన్ డూ ఇట్ టుమారో అంటే తెలియదు మేబీ ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ వచ్చి చేయాల్సి వస్తే మేబీ తెలియదు బట్ వుడ్ ఐ పర్సనలీ ఎంజాయ్ ప్లేయింగ్ సచ్ అ డార్క్ బ్యాడ్ గై ఐ వుడ్ ఐడియలీ అవాయిడ్ వీలైన దాకా అండ్ ఒక సిచ్యువేషన్ రాకుండా అది చేసి మీరు నేను చేసిన సినిమాలు అన్ని చూడండి దెర్ బి ఫన్ గైజ్ వర్ లవబుల్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మల్టీ స్టార్ ఫిల్మ్ ఐ పిక్అప్ అ గై హూస్ వెరీ లవబుల్ ఈ కుడ్ ఈవెన్ బి అరగెంట్ బట్ యూ లవ్ హిమ్ ఫర్ నేను ఎందుకంటే నేను సినిమాలో అలాంటి పాత్రలని ఎప్పుడు ఎంజాయ్ చేసాను ఆడియన్స్ గా సో నేను అలాంటి పాత్రలో కనిపించాలని నా ఉద్దేశం అలాంటిదేం లేదండి ఆయన కాతవ్య రాయన్ నేను ముత్తు గారు రాయన్ తమ్ముడు మాణిక్ గారు రాయన్ మా ఇంటి పేరు రాయండి ఇంటి పేరు రాయండి అందుకని రాయండి బేసిక్లీ ఈ థాట్ నేను యాక్చువల్లీ అడిగానండి ఎందుకన్నానంటే ఇప్పుడు కొంచెం ఇది మీరున్నారు నేనున్నాను కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది తెలుసు సినిమా మీ డైరెక్షన్ అండ్ అక్కడ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు మళ్ళీ నేను వచ్చినందుకు అట్లీస్ట్ సరిగ్గా డబ్బింగ్ అయినా చేయమంటారు లేదా తమతో నన్ను అన్నా బట్ ద హోల్ ఐడియా వాస్ దిస్ ఇస్ అన్ అథెంటిక్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ద నార్త్ మెడ్రాస్ బ్యాక్డ్రాప్ దీన్ని మనం అథెంటిసిటీ మార్చడానికి ఇక్కడ పెట్టి దాన్ని మ్యాచ్ చేయడానికి వచ్చి రాకుండా అది న్యాయంగా ఉండడానికి లేకుండా నార్త్ మెడ్రాస్లో తమిళనాడులో చెన్నైలో జరిగే ఒక కథ దాన్ని తెలుగు డబ్బింగ్తో చూడండి నేను ఇంకోటి ఏంటంటే అండి నాకు అందరూ ఏమన్నారంటే బైలింగ్ ఎప్పుడు వర్కౌట్ అవ్వు నేను వచ్చిన కొత్తలో దే వాజ్ అ ఫ్యూ సెట్ సినిమా రూల్స్ విచ్ పీపుల్ ఆల్వేస్ సెట్ బైలింగ్ వాజ్ డోంట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ వర్క్ బట్ తెలుగు యాక్టర్స్ డోంట్ యూజువలీ గెట్ టు డూ ద బెస్ట్ అండ్ పార్ట్స్ ఇన్ తమిళ్ సో నేను కాన్షియస్గా దీన్ని అటెంప్ట్ చేసి చాలా దెబ్బలు కూడా తిన్నాను సో ఇవాళ రోజు నేను చాలా కేర్ఫుల్ ఉంటున్నాను చాలా పిచ్చగా డబ్బింగ్ సినిమా అంటే ఇది డబ్బింగ్ సినిమా సామి ఇది డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమాగానే చూడండి ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ప్రమోషన్స్లో ఊరూరు దగ్గర తిరిగేస్తాను దీన్ని నేను లిమిటెడ్గా ఇంతే ఎందుకు అనిపిస్తాను అంటే ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఫిల్మ్ ఆర్ మీరు కంటెంట్ వచ్చి చూడండి మార్నింగ్ షో మీ అందరికీ చాలా సర్ప్రైజ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద మీ సినిమాతో కూడా వెళ్తున్నాం సో ఇట్ విల్ యాజ్ సినిమా ఇట్ విల్ బి వెరీ అథెంటిక్ ఒక కేజీఎస్ చూసినప్పుడు ఏదో ఒక తిరుగు చూసినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు మీరు ఎలా అక్కడ భాషలో జరిగే ఒక కథను ఎంజాయ్ చేశారో ఇప్పుడు దీన్ని అలాగే చూస్తారు దీన్ని కూడా అలాగే ఒక సినిమాలో చూస్తారు నేను లవ్ యూ మాట అడిగింది ఎందుకంటే నేను గత 3 వారాలు ఇది నా సంపాదన గురించి ఆలోచన కాదు బట్ రెమ్యూనేషన్ తక్కువ మర్యాద ఉన్నట్లు బయట ఓకేనా నేను మీకు హెల్ప్ చేయడం కదా నేను తక్కువ చేస్తాను ఎప్పుడు ఇచ్చినా ఓకే అంటున్నా ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే నా వాళ్ళే పక్క పక్కన చేస్తూనే నాకు 30% ఇస్తే పక్కన వాళ్ళకి నాకు 4 రెట్లు ఇస్తున్నారు లాజిక్ ఏ ఉండట్లేదు అక్కడ అదే ప్రొడ్యూసర్ ఓకేనా లాజిక్ ఉండట్లేదు అక్కడ నాకు అక్కడ బాధ ఏమేస్తుంది నేను నిజాయితీగా ఉంటున్నా మీకోసం వచ్చి పోరాడుతున్నా ఎంత వచ్చినా లాస్ట్ వరకు నిలబడుతున్నా మన నిజాయితీకి పోరాడేటరికి మర్యాద ఏంటి అని తెగ ఫీల్ అయిపోయారు 2 నెలలు ఫ్యాక్టే ఫ్రెండ్షిప్ అప్పుడు నేను లాస్ట్కి ఇప్పుడు ఏమనుకున్నానంటే ఓకే వద్దు నాకు ఇవ్వాల్సిన నా టైంకి ఇవ్వండి మీకు అవసరం అంటే నేను మీకు ఎటు ఇస్తా తప్ప నౌ ఫర్ ద ఫస్ట్ టైం ఐ బికమ్ మోర్ కేర్ఫుల్ అండి ఐ రియలైజ్ ఎన్ సో సి బీయింగ్ వెరీ ఆనెస్ట్ మీరు నమ్మిన ఇప్పుడు యాక్చువల్ నేను ఈ టాపిక్ ఇప్పుడు చెప్పాలనుకున్నాను మొన్న వివాహం గురించి ఒక ఇది వచ్చిందండి యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని విషయాలు మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బైరో కొన్ని ఉంది నా అన్ని సినిమాలకి మార్నింగ్ ఫస్ట్ మ్యాట్నీ వరకు అంత బ్యాక్ టాక్ ఏ సినిమాకి రావు నాకే అర్థం కావట్లా మ్యాట్నీ నుంచి జనాలకి ఏమనిపిస్తుందో ముందుకెళ్తుంది కానీ మీడియా మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బైరోకోనికి అదే జరిగింది బైరోకోన నిలబడడానికి కారణం ఆడియన్స్ ఇన్ఫాక్ట్ మా ప్రమోషన్కి 0 బడ్జెట్స్ మీకు తెలుసు ఉన్న బడ్జెట్ ఎంత బడ్జెట్లో పరిగెట్టాము బట్ ఇట్ వర్క్డ్ అవుట్ ఆడియన్స్ గేవ్ ఇట్ బ్యాక్ టు మీ సో ఈ పాయింట్లో నేను ఏమనుకుంటున్నానంటే ఓకే మనం చేయాల్సిన పని చేస్తాం ఇక మీదట వాట్ యువర్ ప్రొఫెషన్ డిమాండ్స్ డూ ఇట్ రైట్ అండ్ బీ ఏబుల్ టు నాకు ఆనెస్ట్లీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద మనీ ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు రెస్పెక్ట్ చాలా అందరికీ నేను నచ్చాను నేను తమిళ ఆడియన్స్ కూడా ఎందుకు నేను తమిళ సినిమా చేస్తానంటే
తమిళ్లో మార్కెట్ క్రియేట్ చేసేసుకోవాలి, ఉద్దేశాలు ఏవి లేవు. అక్కడ తమిళ్ నేను మా అమ్మ నాన్న పెట్టిబడ చదువుకున్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు భోజనం పెట్టింది. నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, నాకు చదువు నేర్పించింది అక్కడ. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను తెలియాలి, నేను నచ్చాలి. ఎలాగ ఇక్కడ మనం ఒక దుల్కర్నో ఒక ధనుషనో ఇష్టపడుతున్నామో వేరే భాష నుంచి వచ్చే యాక్టర్ని తమిళనాడులో సందీప్ అనేవాడు నేను నచ్చాలి. ఇదే నా ప్రయత్నం. దానికి ఆ మర్యాద కూడా పూర్తిగా హోల్డ్ అవుతుంది. ఐ కెన్ సీ ఆల్ ఫిట్. ఇదేమి నేను చూడక కాదు, నాకు తెలియక కాదు, అందరికీ తెలిసిన మ్యాటర్లు. బట్ దీనికి వచ్చి నేను మైక్ మీద వచ్చి ఏ నా పని నేను కరెక్ట్గా చేస్తే జనాలకి వెళ్ళి చేరుకుంటాను. ఇట్ విల్ రీచ్. ఇప్పుడు నాకు ఒకసారి ఇది మీరు అందరూ ఫ్రెండ్లీగా నేను తెలుసుకున్నాను. గత 14 ఏళ్ళలో నా ఎన్నో సినిమాలు ఫ్లాప్ ఉన్నాను. థియేటర్కి కలెక్షన్ తీసుకొస్తే అవన్నీ కలెక్షన్ లాంటి సినిమాలు ఉన్నాయి. నిజంగా అన్ని ఫ్లాపులు పడితే ఇవాళ ఎవరికి ఈ సినిమాలు ఉండవు. లేదా ఫ్లాపులు పడినా నాకు సినిమాలు పడుతున్నాయంటే దెర్ ఇస్ సంథింగ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఐ హావ్ గ్రోన్ విత్ ఇన్ ద ఆడియన్స్ విత్ దేర్ లవ్ అండ్ సంథింగ్ బిగర్. ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ వెరీ 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 ఆన్సరబుల్ టు ద ఆడియన్స్. ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్. ఐ వాంట్ టు టేక్ కేర్. ఇప్పుడు మీరు వివాహ భోజనం గురించి ఎందుకు చెప్పానంటే సీరియస్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. నేను వివాహ భోజనం పెట్టాలనుకోవడానికి రెండే కారణాలు. ఫస్ట్ కారణం, నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు యూసఫ్గూడలో ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్, నా ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు నేను స్ట్రాంగ్గా నమ్మి నాకు తెలిసిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, వీళ్ళు ఇది ఇక్కడ ఉంది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉంది, ఇలాంటి ఐడెంటిటీస్, రామానాయుడు స్టూడియోస్ ఎక్కడ ఉంది, 7 ఎకర్స్ ఇప్పుడు నేను 7 ఎకరాలు కొనలేమంటే కొనలేను. రామానాయుడు స్టూడియో పెట్టలేదు. ఓకే, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. ఎవడొచ్చినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కావాలంటే దిస్ ఈస్ ద లెగసీ ఐ వాంటెడ్ టు లీవ్. కెన్ ఐ లీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ మై అటెంప్ట్. ఇవాళ వరకు ప్రతి రోజున మా ప్రతి అవుట్లెట్ నుంచి మినిమం 50 మందికి మేము ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం. వచ్చిన వ్యాన్ ఇచ్చి పంపుతాం, లేదా ఎవరైనా ఆకలిని వస్తే మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు, బెస్ట్ ఫుడ్, మీకు సాంబార్ రైస్ గుడ్డు బేసిక్ అవ్వచ్చు, వీ డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ప్యాకెట్కి 50 రూపాయలు వేసుకోండి. 7 అవుట్లెట్లు అంటే 350 ప్యాకెట్లు వచ్చి 300 ప్యాకెట్లు, 300 ప్యాకెట్లు 50 రూపాయలు ఎంత? రోజుకి 15,000, నెలకి 4.5 లక్షలు. ఐ వుడ్ ఐ సేవ్ ఒక ఎక్కువ బిల్లింగ్ జరిగింది ప్రతి ఒక్కటి. ఓకేనండి, తిన్న వాళ్ళకి తెలిసింది 8 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్న తర్వాత. సో ఇప్పుడు బాగాలేకపోతే 8 ఏళ్ళు ఏ రెస్టారెంట్ ఉంటుంది? అక్కడికి సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి డర్టీనెస్ స్టీల్ ప్రొడక్ట్స్ ఏమి దొరకవు. మీకు దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగులు పంపుతారు, మీరు ట్రై చేయండి, తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్ లో వాళ్ళు ఇది వేసి పెట్టారు, అదొకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో వేసి టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు, లంచ్ బ్రేక్ టైం అండి, వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించింది ఏంటంటే ఒకవేళ నిజంగా ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే, మేము తప్పే చేసాం అనుకోండి, నెలకి 8 లక్షల రూపాయలు చేసేస్తాం. మేము 4.5 లక్షల పైన నెలకి ఇచ్చేస్తున్నాం. చూడండి, శుభ్రత లేదని ఒఫీషియల్ గా వచ్చిన దాంట్లో లేదు. మీరు ఒఫీషియల్ గా వచ్చింది మీరు రాయండి, నా ప్రాబ్లం. నేను చారిటీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బులకు ఉద్దేశించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది ఆ రీజన్. రెండోది నేను మీ శుభ్రత గురించి చెప్పేది అంటే ఐ టోటలీ అగ్రీ. శుభ్రత లేదంటే ఎవరైనా ప్రశ్న చేయాలి, మా రెస్టారెంట్ అన్న తప్పు తప్పే. కానీ శుభ్రత లేదనే మాట వాళ్ళు మాకు మెయిన్ ఒఫీషియల్ ఏమైతే స్టేట్మెంట్ వచ్చిందో దాంట్లో లేదు. వితౌట్ ఎన్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది తప్ప 2022 నుంచి ఉందంట బ్యాగ్ అని చెప్పి అందరూ ఆన్లైన్లో రాశారు. నిజం 30% అంటే రాత 90% ఉందనేది నేను చెప్తున్నాను. నేను 30% తప్పలేదని చెప్పట్లేదు. ఆ 30% చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం, దానికోసం పని చేస్తున్నాం. మామూలుగా నేను ఎక్కాను, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఇంకా లాప్స్ తప్పకుండా మేము చేస్తాం. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు పుట్ అవుట్ దేర్ ఇస్ నెసెసిటీ టు ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకేం కాదు. బట్ మీరు చెప్పేది 100% శుభ్రత లేదంటే అది మాదే కాదు, ఎవరిదన్నా సెట్ అవుతుంది. బట్ మీరు ఇలాగ 3 రూపీస్ చొప్పున 7 అవుట్లెట్ నుంచి పంపడం ఇంతమంది కదన్నా, మాదాపుల్లో ఈ ఏరియాలో మీరు ఆంధ్రలో ఉన్న అన్న క్యాంటీన్ లాగా సబ్సిడీస్లో మీకు ఆన్స్ కూడా చెప్పనండి, నా నెక్స్ట్ ప్లాన్ అదేనండి.
ఆనెస్ట్గా అనిపిస్తున్నాను అది. గత 3 సంవత్సరాలుగా నేను ఇప్పుడు 2 రకాలండి, ఇది ఎంతమందికి సెన్స్ చేస్తుందో తెలియదు. మై పాయింట్ ఇస్ నేను జీతం తీసుకున్న జీతంలో ఓకే 1 లక్ష 2 లక్షలకి ఇచ్చాననే దానికన్నా నేను ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ ద్వారా తెలుగు వారికి ఉద్యోగ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఆ బిజినెస్ నుంచి రోజు 100 మందికి నేను ఫ్రీగా ఫుడ్ ఇవ్వగలిగితే దట్ ఈస్ అ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ మనీ. ఇంకా ఒక 30 లక్షలు పెట్టి నేను 30 మందికి ఇచ్చేసి ఒక పిఆర్ ఈవెంట్ చేయడానికన్నా ఈ 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను ఒక బిజినెస్లు పెడితే నేను ఒక 3 అవుట్లెట్ దట్స్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్. ఈ 3 అవుట్లెట్లో నాకు చిన్న చిన్న రెస్టారెంట్ ఇలాంటివి పెడితే 3 అవుట్లెట్లో నేను అవుట్లెట్కు 20 మంది అంటే ఒక 70 మందికి నేను మినిమం ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలను. అవుట్లెట్ నుంచి నా ప్రాఫిట్ పోగా నేను రోజుకి 100 మంది కొంటే ఎక్స్ట్రా ఒక 50 మంది కొంటుంటారు అని చెప్పి నేను దాన్ని ఇంకోటి ఇవ్వగలను. ఇది నా స్తోమతకి నేను వేసిన ప్లాన్. అంటే నేను వచ్చే ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి దిస్ సీమ్ లైక్ మై స్మార్టెస్ట్ వే టు గివ్ బ్యాక్. అండ్ ఇది నేను ఏదో ఆనెస్ట్లీ నేను గుర్తుపోవడం నా మెమరీ బాగుండాలని మెమరీ ఒకటి. ఇది నాకు నా ముందుండే సీనియర్స్ దే హ్యావ్ సెట్ దిస్ ప్రెడిసెసర్, దే హావ్ ఆల్వేస్ గివెన్ బ్యాక్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. అండ్ ఇప్పుడు సెకండ్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు లేని రోజు ఎప్పుడు నేను ఓపెన్గానే వచ్చి చాలా టైట్ ఉంది లేదన్నాను. ఇవాళ ఉన్న రోజు ఎస్ డేస్ ఆర్ గెటింగ్ బెటర్ దట్ ఇస్ ఆల్సో సేమ్, బట్ వాట్ ఈస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. నేను ఎందుకు నా ప్రీమియర్ షో చూడగానే నా ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరికి నా రెస్టారెంట్లో 25% ఆఫ్ అంటున్నాను. అక్కడ ప్రీమియర్ షో టికెట్ మొత్తం కలిపి 300 రూపాయలు కొన్నారంటే అది 2000కి తింటే 25% ఆఫ్ అంటే పెట్టిన డబ్బులు టికెట్లు వచ్చేసింది. నో ఐ డోంట్ హ్యావ్ టు డూ దిస్, మై రెస్టింపుల్ స్టిల్ రన్, బట్ ఇట్ ఈస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. హౌ ఎల్స్ కెన్ ఐ పే బ్యాక్ కదా. ఇవాళ నేను ఉన్న ఇల్లు నేను తినే కారు నేను వచ్చి నేను తినే తిండి తిరిగే కారు ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది, నేను పే బ్యాక్ ఎలా చేయగలను కదా. దిస్ ఇస్ మై వే ఆఫ్ ట్రైయింగ్ టు పే బ్యాక్. ఇందులో నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే హ్యాపీ. చాలా బాగుంది అవునండి, బట్ ఇది మీకు చాలా ఈ నాకుంటే సెన్స్ వెరీ రియలిస్టిక్ స్టఫ్ స్టంట్ సిచ్యువేషన్. జనరల్ గానే నేను ఫైట్స్ వరకు నా సినిమా ఫైట్ లని నేను చాలా కొంచెం రాగా చేయడానికి ట్రై చేస్తాను. యూనిక్ గా కనబడుతుంది ఏంటి లేదా కొట్టడం పడడం ఒకటే, ఇదే కెమెరానే. ఈ కొట్టడం పడడం కొత్తగా ఏమైనా చేయాలంటే ఒకటి నేను కష్టపడి తనులు తినాలి, లేదా 10 ఫైటర్ కిందకి మీదకి బౌన్స్ అవ్వాలి. సో నేను వీలైనంత వరకు నా సినిమాల్లో ఐ ట్రై టు బీ ద వన్ వర్కింగ్ హార్డ్ సో లుక్స్ ప్రెషర్ చాలా సెల్ఫిష్ రీజన్. కెమెరాలో అది యూనిక్గా కనిపించాలి. అందుకే మీరు మైకిల్ చూసినా లేదా భైరవకున్న చూసుకున్నా నా ఈడు కష్టపడ్డాడు అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ అ కాన్షియస్ అటెంప్ట్. బట్ దట్ అపార్ట్ ఈ సినిమా వరకు ఎవ్రీ ఫైట్ హ్యాడ్ అ స్టోరీ, ఎవ్రీ ఫైట్ హ్యాడ్ అ ప్లాన్. సో ఆర్ జాబ్ వాజ్ జస్ట్ గో ఇన్. ఇప్పుడు కొన్ని టైప్ ఇట్ వాజ్ జస్ట్ గో ఇన్ అండ్ సే ఏం చేయాలి ఈ షార్ట్, ఓకే డా ఈ షార్ట్లో 3 ఏంటి, ఇంతకు పైన మా పనులు అక్కడ ఈ సినిమా వరకు ఏమీ లేదు. ఇప్పుడు మా కోరియోగ్రఫీ ప్రభుదేవ మాస్టర్, ఫైట్ పీటర్ ఎన్స్ మాస్టర్, డైరెక్షన్ ధనుష్, మ్యూజిక్ ఏమో యాద రమాన్ గారు, మా క్యూలే ఉంటాయి చెప్పండి. ఓకేనా పాట కూడా అన్న పాట లేదు అన్నా ఎన్ను అంటే సూపర్ందన్నా సూపర్ందన్నా జనరల్ బాగున్నా ఓకే డన్ ఇంతే కుదిరింది. ఇప్పుడు పాట బాగాలేకపోయినా అది ఎర్ర రమాన్ గారు ఇచ్చి అదృష్టం చాలా మంచి పాట ఇచ్చారు. వెరీ హై సాంగ్ ఉంది కదా అంటే దాంతో లవ్ సాంగ్ అని అప్పటిదే సినిమాలో వెరీ నైస్ సాంగ్ ఇస్ గివింగ్ మీ. అందులో గానా సాంగ్ రావడం నాకు కొంచెం ఐమ్ వెరీ హ్యాపీ. ఒక రెగ్యులర్ మెలడీ కన్నా ఇది ఒక ఆటో వాళ్ళ వరకు దిగే ఒక పాట అవడం హ్యాపీ. తెలుగులో ఇంకా అందరికీ రీచ్ అవ్వాలి, బట్ ఐమ్ వెరీ ష్యూర్ నా అన్ని పాటలు అని పాట రిలీజ్ తర్వాత చాలా స్ట్రాంగ్ జనాల్లో చాలా ఫేవరెట్ సాంగ్ నిజంగానే నా పాటే నాకు బాగా ఇష్టం అండి. ఎందుకంటే అది లిరిక్స్ గానే చాలా పీచు మిఠాయా అని సాంగ్ ఉంది, లిరిక్ గానే చాలా మాసీగా ఉంటుంది, మజాగా ఉన్నావేనా పీచు మిఠాయా అని సాంగ్. సో నాకు అలాంటి సాంగ్స్ ఎవరో కొంచెం ఇష్టం. అది కాకుండా రాయన్ రంబుల్ నాకు బాగా నచ్చింది. అండ్ లాస్ట్లోని ఒక ఇమోషనల్గా అయినా మీకు ట్రైలర్లో కూడా లాస్ట్లో పాడు ఓ రాయమ దాట్ ఈస్ నాకు పడుకోవడానికి లాస్ట్ ఇంకా 2 డేస్ నుంచి ఆ పాటే పరిగెడుతుంది. సరే మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 మెన్ బాండింగ్ ఉంటుంది కదా. అంటే మీరు జనరల్ గా స్కూల్ టైం కాలేజ్ టైం వేరు, ఒక వయసు వచ్చిన తర్వాత ఇద్దరు మెన్ బాండింగ్ చాలా వచ్చారా వచ్చారా చుట్టూ ఇంటిలో ఉంది ఆయనే వచ్చి చుట్టూ సెట్ చేస్తాడు ఓకే ఓకే ఇంతమంది డిస్కషన్ ఉండదు ఓకేనా. ఒక మనిషి వచ్చి నా హెయిర్ స్టైల్ సెట్ చేసి పెడుతుంటాడు లేదా కెమెరా ఏ బాగా పడే చొక్క కరెక్ట్గా కాలేజ్ వచ్చేసి వెళ్తుంటాడు కాన్వర్జేషన్ ఉండదు.
దాని తర్వాత మాట్లాడదామని వెళ్తే ఆయన డైరెక్ట్ చేసుకుని టెన్షన్లో ఉంటాడు, మేమేం మాట్లాడదాం. ఓకే ఇప్పుడు తర్వాత కూర్చోండి, ఇటు నా దగ్గర నలుగురు ఉంటారు, ఆయన దగ్గర నలుగురు ఉంటారు. సో ఇన్ అవే నేనేమైతే ఒక ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ నేను కోరాను. ఇప్పుడు నాకన్నా సీనియర్ యాక్టర్, నాకు బాగా నచ్చిన యాక్టర్, వాళ్ళ సినిమాలు ఎలా ఎంచుకుంటున్నారు, వాళ్ళ మార్కెట్ని ఎలా పెంచుకుంటున్నారు, వాళ్ళ యాక్టర్గా వాళ్ళని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవడం అనేది నాకు చాలా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కదా. ఇలాంటి మామూలు రావు, యూ డోంట్ గెట్ టు డూ ఇట్. ఒక క్యారెక్టర్గా కుదురుద్ది, ఒక హీరో అసలు వెరీ రేర్ ఆపర్చునిటీ. సో ఓకే కుదిరింది కదా అని నేను అక్కడ కూర్చున్నప్పుడు ఐ డెంట్ గెట్ దట్ థింగ్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ స్పెంట్ ఇనఫ్. అప్పుడు కూడా మా ఇద్దరికి ఎప్పుడు నెంబర్ అడగాలి, మెసేజ్ పెట్టుకోవాలి, మీడియా రాలా, ఆ డిస్కషనే రాలా. నేను జోక్గా ఫస్ట్ టైం అది తమిళ ఆడియో అసలు రిలీజ్ అయ్యి అవును కదా, ఇప్పటిదాకా మన ఇద్దరు నెంబర్ కూడా లేవు కదా అని తచ్చు గురువుగా భావించానని కాలమే. ఏమండి నేను నేర్చుకున్న గురు పౌర్ణమే కాదు, ఐ కమ్ ఫ్రమ్, నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ వేర్ సినిమా నాకు నేర్పించిన వాళ్ళు, నేను బిగిన్ చేసిన వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ కాలం నిలబడాలి, ఫైట్ మాస్టర్ కాలం నిలబడాలి, మన గురువు నేర్పించి డైరెక్టర్ కాలం నిలబడాలి, మనకన్నా వయసు నేను నాకన్నా పెద్దవాళ్ళు, నాకు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఆల్వేస్ ఫాలో ది ఫీల్ అండ్ ఐ జెన్యున్లీ టేక్ ఇట్ వెరీ పర్సనల్ అండ్ నేను జెన్యున్గానే ఆసక్తి. ధనుష్ అనే వ్యక్తి నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అన్ని వ్యతిరేకాలను దాటి నిలబడి నిజంగానే నాకు పుదిపేట అనే సినిమా ఇవాటి వరకు ఒక టెక్స్ట్ బుక్. నేను యాక్టింగ్ టెస్ట్ చెకప్స్ కానీ నేను ఎప్పుడు పుదిపేట సినిమా వెళ్తాను, దూరపేట సినిమా. ఓకే వీళ్ళు ఎలా అప్రోచ్ చేశారు, ఈ సీన్ ఎలా రాశారు అని. సో ఐ ఆల్వేస్ లెర్న్డ్, నాకు నాకు జనరల్ నేర్పించడానికి ఎవరు ఇప్పుడు దొరికింది లేదు కదా. నెక్స్ట్ ఆనెస్ట్గా మాట్లాడుకుందాం, ఇన్నాళ్ళు నా ఇన్న తెలియ సినిమాల్లో నా ఆడియన్స్ చెప్పాను ఎవరైనా గెస్ట్ చూసారు పెద్ద 30 సినిమాలు ఒక పెద్ద ఆడియన్స్ గెస్ట్ చెప్పండి ఇన్నేళ్ళు. నేను వెళ్ళి చేయించుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి లాంచ్ చేసి మీరు కూడా తప్ప. అలాంటిది తను వచ్చి తను డైరెక్ట్ చేస్తూ తన కోసం రాసుకున్న పాత్రను నాకు ఇచ్చి డబ్బులు ఇచ్చింది, ఇన్ఫాక్ట్ నా హైయెస్ట్ రెమ్యునరేషన్ మై కెరీర్ సో ఫార్ రాయని. అడిగి ఫస్ట్ రాలా, దాని తర్వాత అడగడం అనేసి ఎందుకులే అడగడం, రాకపోతే మనం ఎందుకు అని చెప్పి అడగడం పర్లేదు పలుకుతున్నాయి కదా సినిమా మీకు అర్థమైందా. ఏదో నాకు కరెక్టా తప్ప తెలియదు, ఏదో ఒక టైప్లో పనిచేశానండి, దీనికి లాజిక్ ఏం లేదు, ఇది కరెక్టా తప్ప నాకు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చారు, దేస్ నెవర్ బీరియడ్ 14 మంది నా గ్రూప్ యాక్టర్స్ ఫ్రెండ్స్ వచ్చి నాకు సపోర్ట్ చేసిన వారు ఉంటారు, అలాంటివి ఎప్పుడూ లేక కాదు. బట్ ఐ జస్ట్ హ్యావెన్ బీన్ అ పర్సన్ టు డూ టూ థింగ్స్. ఇది తప్ప ఇప్పుడు ఇందాక మూర్తి గారు అన్నారు కదా మీ జీవితంలో మాత్రం మీరు ఎందుకు కాకరం, నేను ఇప్పుడు నేను ఇప్పుడు దాకా నాకు ఎంత కావాలని గట్టిగా అడిగిందే లేదండి. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, అది మరీ తక్కువ ఉంది, ఓ 50 పెన్షన్ ఉంది, ఆ 50కి అది 2 గంటలు డిస్కస్ చేస్తే రిలీజ్ ముందు ఇచ్చేయండి పర్లేదు, మీకు ఓకే అని ఇవ్వండి అన్నా. తర్వాత చూసుకుంటే పక్కనే ఇంకో సినిమాకి దేవుడు బీన్. సో ఐ ఆల్వేస్ జెన్యున్లీ బిలీవ్డ్, ఎందుకు మనుషులు అబద్ధం చెప్తారు నమ్ముతారు, బట్ నాకు దొరికేసారు అనుకోండి నేను మళ్ళీ వాళ్ళు ఇప్పున్నాను. ఐ ప్రిఫర్ అస్ హీరో, అలాగే లేదు హీరోగా ఆర్టిస్ట్ అవ్వాలంటే తప్ప ఆర్టిస్ట్ కి హీరో అయిన పేరు నాకు అసలు వద్దు ఉద్దేశాలే లేవు. సో అంటే తమిళలో మీరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధనుష్ సినిమా చేశారు, మైకి తమిళ చేశారు, ఇంకా అక్కడ నుంచి అంటే ఇప్పుడు లైక్ ఒక హీరోస్ ఉన్న క్యారెక్టర్స్ తమిళలో ఇద్దరు డిఫరెంట్ స్టోరీ అస్సలు చేయండి ఏమి చేయండి. ఇదే నేను జనరల్ గా అయితే చేసేవాడిని కాదు, ధనుష్ అనే డైరెక్షన్ ఆయన యాబోయే సినిమా అనేది ఐ ఫెల్ ఇస్ రెస్పెక్ట్ అండ్ బీయింగ్. బట్ ఆ కథ నాక నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈ మనిషికి చాలా గొప్పోడు అంటే చాలా సెక్యూర్ ఉంటే తప్ప మీ కెరీర్లో యూ కాంట్ మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ విత్ అదర్ యాక్టర్స్. బట్ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్ ఎట్ ఆల్. నాకు బయోకోన్లో మీరు ఏం చూసారు, ఐ ఆల్వేస్ లైక్ టు డూ స్టోరీస్ లైక్ దట్. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప సినిమా అనుకున్నట్టు ల్యాండ్ అవ్వాలి, స్టోరీ ఏంటి, ఒక ఫ్లైఓవర్ మీద మొత్తం జామ్ వేసి బాంబు పెడితే ఈడక్కడ స్ట్రక్ అయ్యాడు అండ్ దిస్ గై హస్ టు హోప్ ఆఫ్ లైన్ ఐడియా ఇట్స్ వెరీ యూనిక్ ఐడియా, అది రిప్రజెంట్ అయ్యి వచ్చేటప్పుడు అనుకున్నట్టు అది రాదు. సో దెన్ ఐ రియలైజ్ నాకు నచ్చిన టైప్ కథలకు ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్స్, ఒక కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ కావాలి, నాకు ఇప్పుడు అది ఇంకా కుదరదు. సో ఐ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్. ఇప్పుడు నేను బైరోకొన చేయడానికి నాకు మైకిల్ ఇచ్చింది బడ్జెట్ నాకు సన్ పిక్చర్స్ వాళ్ళంటే ఎప్పుడు చాలా ఐ లుక్డ్ ఇట్ కళానిధి మారుం గారు వెరీ
హైవే. వన్ రీజన్ ఏంటంటే వాళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి రీచ్ అయిపోయి. అండ్ ఈస్ ద గ్రేటెస్ట్ వే టు యాజ్ అ బిజినెస్ మ్యాన్. నేను కాలేజ్లో ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు కేస్ స్టడీ ఉండే, హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేస్ స్టడీస్. మీరు మిషన్ ఇంపాసిబుల్ 6 సినిమా చూసారంటే ఇండియాలో ఒక టీవీ ఛానల్ మీద లైట్ పట్టుకోవడానికి వస్తాడు, అది సన్ నెట్ వరకు ఉంటుందండి. మిషన్ ఇంపాసిబుల్ లో అండ్ యూ లుక్ ఎట్ ద టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ధనుష్ కే రాజన్ అన్ యాక్టర్ హూస్ అక్లేమ్ ఇన్ హాలీవుడ్, ఏఆర్ రహమాన్ గారు ఆస్కర్ విన్నర్, అక్కడ పక్కన చూస్తే ప్రొడ్యూసర్ ఏమో, సడన్లీ యూ ఫీల్ వెరీ స్మాల్, యూ ఫీల్ గ్రేట్. పక్కన యాక్టర్స్ కూడా అప్పర్ నేషనల్ అవార్డు విన్నారు, కాళిదాస్ సినిమా వచ్చినప్పుడు నేషనల్ అవార్డు విన్నారు, యూ సడన్లీ ఫీల్ లైక్ ఓకే సర్లే మన మనం మన సరిగ్గా చేస్తే చాలు అన్నట్టుంటది కదా. ధనుష్ సినిమా ఎప్పటికీ నేను చేయాలనుకున్నది పుదుపెట్టే దూరపెట్ట. ఇన్ఫాక్ట్ రఘు అండ్ బిడే చాలా ట్రై చేసాం ఆ టైంలో, ఆ టైంలో దట్ ఈస్ వెరీ గుడ్ డే ఫర్ మీ ఆల్సో దేర్. అడాడడా అంతా లాస్ట్ మినిట్ లో స్లిప్ అయ్యి అది డబ్బింగ్ అయిపోయింది. ఏదంటే నేను చూడగానే విఐపి ఇది నాకు ఎట్టి పరిస్థితులు కావాలని చాలా ట్రై చేశాను. చాలా క్యూట్ ఉండింది అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నా నిన్న చెప్పాను నాకు ఇలా 34 టేక్లైన్ చూస్తే ఎదుగుంటే మీరు సదరాం గారు 30 టేక్లైన్ ఓకేనా, అందరిని పార్వచ్చాలి ఓకే. అప్పుడప్పుడు ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు సెలవరాఘవన్ గారికి ఎదురుగుండ కూర్చుని నాకు చెప్పాలని ఉంటుంది ఎక్స్ప్లెయిన్ అంటే మనోడు ఏం చెప్పాడు ట్రై చేస్తే ఎక్స్ప్లెయిన్ చెప్పు చెప్పు చెప్పు. నేను డైరెక్టర్ అని ఫీల్, నేను యాక్టర్ని నేను చెప్పాలి డైరెక్టర్ పని, డైరెక్టర్ పని కట్ చేసుకునేవారు. వెరీ స్వీట్ పీపుల్ అండి వాళ్ళ పిల్లలు కూడా, రోజు ఎట్లా ఉంటారు సరదా క్రికెట్ ఆడుతుంటాం పక్క వెళ్ళి. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ దెమ్ ఇస్ దే వెరీ సింపుల్ పీపుల్ ఎట్లా, దే వెరీ సింపుల్ పీపుల్ అండి. సినిమాకి వచ్చేసరికి ఆ పనికి వచ్చేసరికి వాళ్ళు పనిచేసే విధానం కూడా ఏంటి, హీరో వచ్చి 7:05 ఫస్ట్ ఆడబడుతుంది, మేమందరూ 6:40 ప్రిపేర్ ఉంటాం. నేను ఎంత ట్రై చేసాను అక్కడ 5 నిమిషాల ముందు కనిషన్ ఉంటాడు, ఫస్ట్ ఆయన వస్తాడు సెకండ్ ఆయన వస్తాడు, మేమందరూ మేకప్ చేసుకుని వెళ్ళినట్టు రెడీగా ఉంటే షార్ట్ ఎలా తీస్తారో తెలియదు. ఒకప్పటి సినిమాలుగా జరిగారు, నేను హీరోగా మాత్రమే తెలుగులో అండి, తమిళ్ కూడా ఈవెన్ ఇఫ్ ఐ డూ తమిళ్ ఎన్స్ కూడా ఇవే బయలు హ్యావ్ టు బి షార్ట్ చేస్తే తెలుగు అయిన తమిళ్, తెలుగు ఆమె తెలుగు యాక్టర్ అని వెరీ క్లియర్ వచ్చింది. మన ప్రతి తెలుగు హీరోతో ప్రొడక్షన్ హౌస్ ఉంది అంటే రెగ్యులేషన్స్ మీరు ప్రొడక్షన్ హౌస్ వన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఉంది కదండి ఆల్రెడీ వెంకటాద్రి టాకీస్. నేను బేసిక్లీ నేనేం చేసానంటే నేను వెంకటాద్రి టాకీస్ నా కోసం అవసరంతో స్టార్ట్ చేసింది ఓకేనా, నేను ప్యూర్లీ అవసరం మీద వెంకటాద్రి టాకీస్ స్టార్ట్ చేశాను. 3 సినిమాలు చేసాం, మాకు 3 సినిమాలు వర్కౌట్ అని పేరు వచ్చింది, నిన్ను వీటి నీడునే ఏవన్ ఎక్స్ప్రెస్ వివాహ హౌస్ ఇంకా ఇంక సమాజవర్గం డైరెక్టర్కి సత్య హీరో ఇట్ ఇస్ వర్క్ అవుట్ ఆల్ అవుట్ ఫర్ అస్. దాని తర్వాత నేనేం రియలైజ్ అయ్యానంటే నేను ఎందుకు ఈ బ్యాండ్ని స్టార్ట్ చేశాను, నేను నా కెరీర్ని ఇచ్చాను కదా, ఇవాళ నాకు మైకిల్ లాంటి సినిమా, బైరోకాన్ లాంటి సినిమా, థాయ్ అండ్ క్యాప్టెన్ మిల్లర్ ఇలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు మై జాబ్ ఇస్ టు ఫోకస్ అండ్ డూ ఇట్ రైట్ అని నేను ఇమీడియట్గా నేను చేయాలనుకున్న ప్రొడక్షన్ సినిమా అని నా ఫ్రెండ్స్కి పక్కన అప్పచెప్పడం మొదలుపెట్టాను, మీరు ఇది చేయండి ఇది నాకు నచ్చిన ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాను, వీళ్ళు మా మనుషులే కదా దే విల్ బీ దేర్ ఫర్ మీ. బట్ టుడే ఐ రియలైజ్ నో ఎంత ఏంటన్నా మన మంది మంది అని. సో ఐ రియలైజ్ కొలాబ్ కాదండి, ఇంతకుముందు నేను ముందు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను నా కెరీర్లో చాలా సినిమా ఫ్రీ చేశాను, అది ఫ్రీ చేయను మీరు రేపు డబ్బులు వచ్చాక ఇవ్వండి, కాంట్రాక్ట్లు గింట్రాక్ట్లు ఏమి ఉండేవో డబ్బులు వచ్చాక ఇచ్చేయండి అని నమ్మకం మీద, అప్పుడు రాలా నేను పట్టించుకోవాలి సినిమా ఆడలేదు అనుకున్నాను. ఇవాళ రోజు నేను ఏమున్నా కాంట్రాక్ట్ ఇది పని, దిస్ ఇస్ వర్క్, మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నాను. అండ్ నా ప్రొడక్షన్లో నేను నాతో కన్నా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ విత్ అదర్ పీపుల్, దాట్ ఈస్ మై ఇంటెన్షన్. నేను ప్రొడక్షన్ ప్లాన్ ఆనెస్ట్లీ పెట్టుకున్న ఆ టైంలో ఎప్పటికన్నా పెట్టాలనుకుంది బయట వద్ద చేయాలని, అలా అవసరం కొద్దీ 2 సినిమాలు అలా చేసుకున్నాను తప్ప 3 సినిమా నేను సత్యతనం చేశాను. నా నెక్స్ట్ 2 ప్రొడక్షన్స్ కూడా ఐ హోప్ టు అనౌన్స్ దిస్ ఇయర్. అంటే లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ వెరీ టఫ్, ఇయర్ బయోకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ టచ్ వుడ్ బ్యాక్ గుడ్. గుడ్ అని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాడ్ చెప్పుకున్నప్పుడు మంచి కూడా చెప్పుకోవాలి, టుడే ఇస్ గుడ్ డే. బట్ గుడ్ డే కదా అని నేను మాత్రం హ్యాపీగా ఉన్నట్టు కాకుండా ఇందాక ఆయన అడిగినట్టు ఈ అన్న ఏమైతే అమ్మ క్యాంటీన్ అన్నారో ఆ టైప్లో నేను వేరే ఒక ప్లాన్ వేస్తున్నా, ఐ విల్ గివ్ బ్యాక్ ఇన్ మై వే. ప్రొడక్షన్ హౌస్ కింద కూడా పెట్టి కొత్త డైరెక్టర్స్కి ఆర్ అప్కమింగ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఆర్ ట్రైంగ్ టు ఫైన్ ద గ్రౌండ్ ఐ వాంట్ మేక్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ దే విల్ ఆల్ ది రిస్కీ ప్రాజెక్ట్స్. ఏ రిస్కీ ప్రాజెక్ట్లు కావు, రిస్కీ ప్రాజెక్ట్స్ చేస్తా పర్వాలి. సో ఐ వాంట్ బీ దట్ పర్సన్. ఇది నేను గొప్ప కోసం చేయట్లే, నా సాటిస్ఫాక్షన్ కోసం, చాలా సెల్ఫిష్గా నేను హ్యాపీగా ఉండకుండా కోసం నా కోసం తీసుకుంటాను. నెక్స్ట్ ఫిల్మ్స్
అదే టూ చాలా నెక్స్ట్ ఏమో ఇప్పుడు నకిన్ త్రినాథరావు గారితో ప్రసన్నతో ఇమీడియట్గా ఫిల్మ్స్ రన్నింగ్ అంటే అసలు 30th నేను భైరవగోనకి ఎక్కడికెళ్ళినా కూడా చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్యామిలీస్ పిల్లలు వీళ్ళు ఎక్కువ మంది కనిపించారు. అండ్ దేవర్ ఆల్ కమింగ్ టు మీన్స్ ఏంటి, మీరంటే చాలా ఇష్టం, మీ సినిమా చాలా ఇష్టం, ఏమో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తారు. ఐ సమ్వే ఫెల్ట్ ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్డ్ నాకు నిజంగానే చాలా. భైరవగోన మార్నింగ్ షో మార్నింగ్ టైంకి ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ రెస్పాన్స్లో వచ్చింది, మేము అందరూ షేక్ అయిపోయి ఉన్నాం. మధ్యాహ్నం నుంచి సినిమా వేసి మాకు 3 వారాల పాటు కలెక్షన్ నాన్ స్టాప్ వెళ్ళింది. అమెజాన్లో వచ్చిన ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ 1 ఫర్ 3 వీక్స్. సో ఇట్ ఇస్ ప్యూర్లీ వాట్ ఫ్యామిలీస్ గానే ద ఆడియన్స్ గివెన్ బై. ఐ ఫెల్ట్ మై 30th ఫిల్మ్ షుడ్ బి అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పిల్లల నుంచి పెద్దగా బాగా నవ్వుకునే సినిమాలు అవ్వాలి అనుకున్నా. ఆ టైం కరెక్ట్ గా తినాలి దిగారు, నాకు ఎప్పుడైనా తినాలి అంటే బాగా ఇష్టం. దానికి సీక్వెల్ ప్లానింగ్ ఉంది సార్, అది భైరవగోన తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. అండ్ సీక్వెల్ ఈ సినిమాకు మాకు భైరవగోన చేసినప్పుడు చాలా కష్టాల్లో పరిమితుల్లో చేసాం, అది సిచ్యువేషన్స్ తో మాకు మార్కెట్ ఉన్నా సేల్ ఉన్నా వీ హ్యాడ్ టు గో త్రూ లాట్ టు బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ ఫిల్మ్. వీ స్టార్టెడ్ నేను స్టార్ట్ చేసిన 3 ఏళ్ళుగా సినిమా వచ్చింది. ఇప్పుడు మేము రౌండ్ 2 వెళ్ళేటప్పుడు మాకు కథ ఆల్రెడీ ప్రిపేర్డ్గా మాకు ముందే సెటప్ ఐడియాస్తో అన్నిటితో క్లారిటీగా వేరియబుల్ టు మూవ్ ఫార్వర్డ్. చిరంజీవి గారు తేజ సజ్జా చేయాలనుకున్నారు కదా, చిరంజీవి గారు తేజ సజ్జా చేయాలనుకున్నారు బట్ అది గ్రోడాడీ రీమేక్ కాదు. తేజకి నాకు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉన్నది, నాకు ఐ హావ్ లిటరలీ నా తమ్ముడు లాగా తేజ సజ్జా, మా ఇద్దరికి బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నేను బాగా ప్రేమించి ఎలాగైనా ఎక్కించి చేయాలనుకున్న సినిమా మిరై, తేజ బాగా ప్రేమించి ఎలాగైనా ఎక్కించాలనుకున్న సినిమా త్రిలోక్ సినిమా. తెలిసేది లేదు మా ఇద్దరికి ఫిక్స్ అయింది ఓకేనా. సో త్రిలోక్ సినిమా పూజ జరిగిన రోజు మనోడు ఫోన్ చేసి వాళ్ళ పాట ఒకటి ఉంది ఏమనుకున్నదో ఏం జరిగిందో ఒక్కటి కొట్టేయడం కొట్టడం నాకు అది నాకు టోటలీ అంటే లిటరలీ ఆ టీజర్ మిరై టీజర్ చూసి ఆడు లాగానే అరిచిన ఒకటి నేను ఐ ఫీల్ దట్ ఇమోషన్ త్రూ. సో నేను అంటే అన్ని మన చేతిలో ఉన్నాం, వీ హ్యావ్ టు అడాప్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ కమింగ్ టు అవర్ వే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే రాయన్ నేను కాకుండా నా ఏజ్ గ్రూప్ లో ఉండే ఇక్కడ ఉండే ఇంకే ఒక హీరో చూస్తున్నా, యు నో ద కైండ్ ఆఫ్ సౌండ్ మీడియా నాయిస్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ ఫర్ యువర్, అవునా కదండి? వై హావెంట్ బి మేకింగ్ నాయిస్? ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ క్వశ్చన్, నో ప్రాబ్లమ్. ఫ్రైడే మార్నింగ్ షో పడింది కావాల్సిన నాయిస్ వస్తుంది. ఐ థింక్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ వెరీ సెక్యూర్ ప్లేస్ టు, ఐ డోంట్ హ్యావ్ టు గో చొక్కా చెప్పుకునే స్టేజ్ మీద అక్కడ జనాలకి నేను ఏంటో తెలుసు. అండ్ నా లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్ బాస్ షో, 14 ఏళ్ళు చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ థ్రోన్ ఇట్ మీ, ఐఎమ్ స్టిల్ సిట్టింగ్ హియర్, ఐ స్టిల్ హ్యావ్ లవ్, ఐ థింక్ ఐమ్ సిట్టింగ్ ఆన్ బెటర్ డే దెన్ ఎవర్ బిఫోర్ అండ్ ఐ ప్రామిస్ విల్ ఓన్లీ గెట్ బెటర్. చాలా టైం పడుతుంది సినిమా, మేము ఆల్రెడీ దాని 40 వర్స్ షూటింగ్ చేసాం, మీ వెళ్ళి చెప్పొచ్చు, బట్ ద ఫిల్మ్ విల్ టేక్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ అండి. అది సైఫై సూపర్ హీరో యాక్షన్ ఈ టైప్లో సూపర్ విలన్ జోన్ వెళ్ళే ఫిల్మ్, మేము వెళ్ళి తీసేసాం, 10 సీన్లు తీసాం అదిరిపోయింది, సీజీలు తీసాం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళి చూసేసరికి ఆ సినిమా స్ట్రైట్గానే షూట్ చేయాలి, ఒక్కసారి 7 రోజులకి పోయిన సినిమా మేము షూటింగ్ చేయలేకపోతున్నాం. అంటే ఒక్కొక్క సెటప్కి ఈ 7 రోజులకి పైన వెళ్ళాం, మీరు తీసామా దాన్ని ఎడిట్ చేసి చెక్ చేసుకుని సీజీ చేయాలి, లేదా సిల్లీ కనిపించేస్తుంది. సో కాన్షియస్గా తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఫస్ట్ మజాక వైబ్, వైబ్ వచ్చి మళ్ళీ స్వరూప్ తోటి అగైన్ ఫిల్మ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్. అంటే స్వదరం రాహుల్ అండ్ స్వరూప్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ వర్కింగ్ పీపుల్ సీన్, గత 4 నెలలుగా వాళ్ళు స్క్రిప్ట్ మీద ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తారు, ఇంకో 2 నెలలు చేయబోతున్నారు. సో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ ప్రిపేర్డ్ ఫిల్మ్స్. యాజ్ ఇస్ ఇట్ మీరు త్రినాథ్ దగ్గరికి ప్రసన్న దగ్గరికి వచ్చారా, నేను సెట్లో ఇంత ఎంజాయ్ చేసి చాలు, లాస్ట్ 5 సినిమాలు అన్ని సీరియస్ టోన్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ రాయను ఇంటెన్స్ టోన్ కదా, ఇక్కడికి వస్తే నవ్వుతూనే ఉంటున్నాను. మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీరు సీన్ చదివితే మీకు నాకు మేము రాజధికత ఫీస్ చేసేవాడు, సీన్ చదివితే ఇంతే సీన్ అనిపిస్తుంది, బట్ వాళ్ళు కెమెరా పెట్టి ఒక టోన్లో చేసినప్పుడు సడన్గా మీకు ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది, సడన్ ఐ లర్న్డ్. అది ఆ జానర్ ఆఫ్ ఫిల్మ్ చూస్తే యాజ్ ఇట్ ఇస్ ఇట్ వస్తే త్రినాథ్ అండ్ ప్రసన్న ఫిల్మ్కి, ఇక్కడ పేపర్లో చదివితే ఓకే అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈయన ఏమైతే ప్లాన్ చేశాడో ప్రసన్న ఒకలా డైలాగ్ చెప్పిస్తాడు, పల్లమన్న వేస్తారు మీరు. I am enjoying myself incredibly. So, Jacket title,
మజాగా అనుకున్నాం బట్ ఇంకా ఫైనలైజ్ చేయాలి. గుడ్ థింకింగ్ మజా.